వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో తడిసిన ధాన్యంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం మాటల్లో రైతు పక్షపాతి అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేస్తున్నది శూన్యమని బీజేపీ పక్షాన నాయకులు డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనాలి, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి, ప్రతి రైతుకు సరిపడా టార్పారిన్ కవర్లు ఇవ్వాలని, పాడి క్లినిక్ మిషన్లు పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని బీజేపీ పక్షాన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, బీజేపీ నాయకులు రామతీర్థపు హరీష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 10-15 రోజుల నుంచి వడ్లు వస్తే వాటికి పాల్సిన కవర్లు కూడా ఇవ్వడం లేదు. అలాగే ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఈ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించుకుంటూ ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. రైతుల మీద ప్రేమవలకం వస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి వ్యవసాయ మార్కెట్లో మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి వాళ్ళ కళ్ళకు కనబడతలేమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. మరి ఇక్కడ వేములవాడ స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఇంతమంది రైతులు, మరి వందలాది మంది రైతులు మరి వడ్లను తీసుకొని వచ్చి ఇక్కడ ఆరవచ్చి కనీసము 10-15 రోజులు అవుతూ ఉంది. కనీసం వాళ్ళకి ఇవ్వడానికి అటు కవర్లు కానీ ఇటు ప్యాడీ క్లీనింగ్ మిషన్లు కానీ మరి ఎప్పుడు కొంటారో చెప్పడానికి కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ వ్యవసాయ అధికారులు కానీ మరి ముందుకు రావడం లేదు. ఈ రైతు మరి వరకున్న నష్టాల ద్వారా మరి ఇన్ని ఇబ్బందులు పడుతుంటే, మరి ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే మరి వీరు ఎక్కడ వారు అక్కడనే నిద్రపోతూ మరి రైతులను పట్టించుకోకుండా చూస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఎండగడుతున్నాము. నిన్న పడినటువంటి అకాల వర్షం కారణంగా ఎంతోమంది రైతుల వడ్లు మొత్తం నానిపోయాయి. దీనికి గాను మన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ చైర్మన్ గారు వచ్చి ఒక్కసారైనా వీళ్ళు వచ్చి చూడట్లేదు అంటే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. స్థానికంగా ఉండి ప్రజాప్రతినిధులు గెలిపించుకొని కూడా చూడపోయేసరికి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి ఈ వడ్లను ఎలాగైనా కొనుగోలు చేసి తడిసిన ధాన్యాన్ని కూడా, తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు.